ప్రభుత్వం ఏర్పడి 42 నెలలు పూర్తైనప్పటికీ ఇప్పటికీ పీఆర్సీ నివేదిక బయటికి రాకపోవడం దారుణమని జేఏసీ నేతలు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాదెండ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 రెగ్యులర్ డిఏలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీంతో పాటు జేఎల్ఐలో దాచుకున్న 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉంచుతుందన్నారు. ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో రుణాలు పెట్టుకుంటే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ నాయక్, ఎంపీడీఓ మోషే, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు తాలూకా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే ప్రభుత్వం ఆ పీఆర్సీ రిపోర్ట్ని బహిర్గతం చేయాలి. అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు, ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఏ బకాయిలు ఉన్నా సరే డిఏ బకాయిలు కానీ పీఆర్సీలు కానీ నేను సకాలంలో అందజేస్తాను అని మన అందరికీ కూడా మాటిచ్చున్నారు. కానీ అయినా సరే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను జేఏసీని చర్చలో పిలిచి వెంటనే ఈ పీఆర్సీని రిపోర్ట్ ఇవ్వాలని, అదేవిధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవాళ ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా ఏపీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మరి ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జయప్రదం కావాలన్నా సరే మరి క్రింది స్థాయిలో పనిచేసేది ఉద్యోగులే. ఉద్యోగులు ప్రభుత్వం అంతా కూడా ఒకే కుటుంబం అనేది ముఖ్యమంత్రి గారు గమనించి వెంటనే ఈ సమస్యను ఇంతటితోటి పులిస్టాప్ పెట్టి చర్చలకు పిలిచి మాట్లాడవలసిందిగా ఏపీ జేఏసీ కోరుతుంది.